ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎగ్జాక్ట్ పోల్స్ కాదని టీడీపీ అధినేత నమ్ముతున్నారు. ఇదే విషయాన్ని ట్వీట్ చేశారు. ఈ నెల 23న ఫలితాల తర్వాత హస్తినలో మారబోయే రాజకీయ పరిణామాలపై స్పష్టమైన అంచనాతో ఉన్న చంద్రబాబు టీడీపీ కీలక నేతలతో తన మనోగతాన్ని వెల్లడించినట్టు తెలిసింది. రెండు వేల 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏలో ఒకరిగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు ఆ కూటమికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా ఏకంగా మోదీ సర్కార్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబు ఆ తర్వాత బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై దృష్టి సారించారు. చంద్రబాబు రంగంలోకి దిగాక జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో కలుపుకుని బీజేపీయేతర పక్షాలను ఒక వేదికపైకి తీసుకురాగలిగారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏనాడు నిజం కాలేదని నిన్నగాక మొన్న ఆస్ట్రేలియాలో కూడా ఎగ్జిట్ పోల్స్ తిరగబడిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేస్తున్నారు. ఎన్డీఏతర కూటమి ఏర్పాటుపై దృష్టి సారించిన చంద్రబాబు 3 రోజుల నుంచి ఆ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, డిఎంకే, జేడీఎస్ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించిన చంద్రబాబు మొత్తం 22 పక్షాలను ఒకే వేదికపైకి తీసుకురాగలిగారు. ఎన్నడూ లేని విధంగా ఢిల్లీలో 10 జన్పథ్కి వెళ్లి సోనియా గాంధీతో సమావేశమై కూటమి ఏర్పాటుపై చర్చించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాక సోమవారం కోల్కతా వెళ్లి మమతా బెనర్జీతో సమావేశమై ఎన్డీఏతర కూటమి ఏర్పాటుపై చర్చలు జరిపారు. మంగళవారం ఢిల్లీలో బీజేపీయేతర పార్టీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈవీఎంలలో అవకతవకలను నిరసిస్తూ వీవీప్యాట్లలో కనీసం 50% స్లిప్లను లెక్కించాలని డిమాండ్ చేస్తున్న పార్టీలతో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఎన్ని పార్టీల నేతలు హాజరవుతారో చూడాలి. అయితే ఈసీకి వినతి పత్రం ఇవ్వాలా లేకపోతే ధర్నా చేయాలా అనే అంశంపై ఢిల్లీలో పలు పార్టీలతో సమావేశమయ్యాక నిర్ణయం తీసుకుంటామన్నారు చంద్రబాబు. ఎవరి కేసులు ఆ పక్కే పక్క పెట్టుకోవడం, కౌంట్ చేయడం, అనౌన్స్ చేయడం, ఇది వెరీ సింపుల్. దాన్ని కాంప్లికేట్ చేసి 6 రోజులు అయిందని చెప్పి 6 రోజులు అవుతుంది కాబట్టి మేము చేయలేమని అడ్డం పెడితే సుప్రీంకోర్టు కబడి పెట్టేశారు. అదే తప్పు పట్టాను నిన్న. నేను తప్పుపడటం కాదు, ఆ వ్యవస్థను రన్ చేసే వ్యక్తులే తప్పుపట్టారు. రన్ చేసిన వ్యక్తులు ఈ వీవీప్యాట్కు రావడానికి ఎవరైతే ఆద్యులో వాళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్ తప్పుపట్టే పరిస్థితి వచ్చింది. అది మా పోరాటం ఈరోజు. కానీ లాస్ట్లో ఏమంటున్నారు, 50% చేయొద్దని చెప్పలేదు సుప్రీంకోర్టు కూడా. మేము 5 బూతులు ఇచ్చామన్నారు అంతే. మేమేం అడుగుతున్నాం, ఆల్ పార్టీస్ 50% మీరు కౌంట్ చేయమంటున్నాం. కోల్కతా బయలుదేరే ముందు పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశమై జాతీయ రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నమ్మవద్దని స్పష్టంగా చెప్పారు. తెలుగుదేశం పార్టీకి జాతీయ రాజకీయాలపై అవగాహన ఉందని, తన ప్రయత్నాలు మాత్రం విరమించే ప్రసక్తి లేదని పార్టీ నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎన్డీఏకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఈ నెల 23న ఫలితాలు బీజేపీకి సానుకూలంగా రాకపోతే అప్పుడు సమావేశం నిర్వహిస్తే బాగుంటుంది కదా అని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఒకవేళ బీజేపీకి మెజారిటీ వస్తే బలమైన ప్రతిపక్షంగా ఉండేందుకు ఇప్పుడు ఏర్పాటయ్యే కూటమి పనికొస్తుందని, బీజేపీకి మెజారిటీ రాని పక్షంలో కేంద్రంలో ఎన్డీఏతర కూటమి ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఆలోచన చేయవచ్చని మరికొంతమంది నేతలు పార్టీ అధినేత చేస్తున్న ప్రయత్నాలను సమర్థించారు. ఒక్కో నియోజకవర్గానికి 5 వీవీప్యాట్లలో స్లిప్లను లెక్కించాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పష్టమైన మార్గదర్శక సూత్రాలు ఇవ్వాల్సిందని, వాటిపై ఎన్నికల కమిషన్ వద్ద ఒత్తిడి తీసుకురావాల్సిందని పార్టీ నేతల వద్ద సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అందువల్లే తన ప్రయత్నాలు కొనసాగుతాయని, తన ఎజెండా ప్రకారమే ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం పోరాటం కొనసాగుతుందని వివరించారు. చిన్న విరామం తీసుకుందాం.